హలో అండి, అందరికీ నమస్కారం. ఐఎమ్ అనిత పతిపాటి. అందరూ బాగున్నారా అండి? నేను చాలా బాగున్నాను. ఫ్రెండ్స్, ఈరోజైతే మీ అందరితో పాటు నేను మరొక వ్లాగ్ అయితే షేర్ చేయబోతున్నాను. ఇది ఒక ఈవినింగ్ వ్లాగ్ అండి. వ్లాగ్ అయితే చాలా సింపుల్గా అండ్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ ఈ వ్లాగ్లో మీ అందరికీ కూడా నేను కొన్ని విషయాలు అయితే షేర్ చేయబోతున్నాను. అంటే మీకున్న కొన్ని డౌట్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా నేను ఈ వ్లాగ్లో కొన్ని కొన్ని షేర్ చేయాలి అనుకుంటున్నాను. సో అంటే మన హౌస్ వార్మింగ్ ఎప్పుడు పెట్టుకోవాలనుకుంటున్నాము, అండ్ వర్క్స్ ఎంతవరకు వచ్చాయి, ఏం వర్క్స్ చేయించాలి అనుకుంటున్నాము, ఇవన్నీ కూడా ఈరోజు వ్లాగ్లో అయితే నేను మీతో షేర్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి వర్షాలు అయితే విపరీతంగా పడ్డాయండి. ఒక 1 వీక్ అయితే ఈ రోజు నుంచి కొంచెం అంటే వర్షం ఆగింది. సో దానివల్ల కొంచెం అలా ఉందన్నమాట. మొక్కలకైతే వర్షాలు పడ్డాయి కాబట్టి ఎక్కువగా పువ్వులు పూసేస్తున్నాయండి. ఇంకా అందుకని చెప్పి పువ్వులన్నీ కోసేస్తూ ఉన్నాను. ఇక్కడ రాలిపోతూ ఉన్నాయి. ఇంకా ఒకవేళ ఉంచినా కానీ ఏదైనా కలర్ కలర్గా ఉంటే, ఇక్కడ కోళ్ళ ఉన్నాయి కదండి, చామంతులు అవి తెల్లగా పచ్చగా కనిపిస్తే వచ్చి అవి పొడిచేస్తూ ఉంటాయి కదా, సో కోళ్ళు ఎక్కువ ఉన్నాయి. సరే, చెట్లు కూడా పీకేస్తాయి ఏమో అట్లా పొడిచి పొడిచి అని చెప్పేసి నేను ఇంకా పువ్వులన్నీ కోసేస్తున్నాను అనమాట. ఇవి కస్తూర్ పూలు ఎక్కువ ఉన్నాయండి చెట్లకైతే, అందుకని చెప్పి కోసేస్తున్నాను. దేవుడికి పెట్టేద్దాంలే, ఎందుకు ఇక్కడ పడిపోవడం రాలిపోవడం అని చెప్పి ఇలా అన్నీ కోస్తున్నాను. ఇది వచ్చేసి మన హౌస్ కదండి, పక్క హౌస్ అనమాట. సో ఎప్పుడు వచ్చినా కానీ మనమే ఈ హౌస్కి వాటరింగ్ అంతా చేస్తూ ఉంటాము. అండ్ వాళ్ళు తక్కువ వస్తారు. ఈ హౌస్ కూడా సేల్ అయిపోయింది, రెండు కూడా అయిపోయాయండి. ఇక్కడ ఉన్న 2 హౌసెస్ కన్స్ట్రక్ట్ చేశారు సేమ్ బిల్డర్ గారు. సో రెండు కూడా సేల్ అయిపోయాయి. ఇంక ఇటువైపు వాళ్ళు కూడా మనకి పరిచయం ఉంటారు కదండి, 2 హౌసెస్ తీసుకుంటున్నప్పుడు పక్కన వాళ్ళు ఎలాంటి వాళ్ళు తీసుకుంటున్నారు ఏంటి, ఇవన్నీ మనము కనుక్కుంటాము అండ్ వాళ్ళు కూడా కనుక్కుంటూ ఉంటారు. సో అలా మాకు కూడా కొంచెం పరిచయం అయితే ఏర్పడిందనమాట. ఇంకా మేమే, వాళ్ళు జాబ్స్ చేసుకుంటూ ఉంటారు. ఇంకా మేము వచ్చినప్పుడంతా మేమే వాటరింగ్ చేసి వెళ్తూ ఉంటాము, మన మొక్కలతో పాటు వాళ్ళ మొక్కలకి అన్నింటికి కూడా. సో అలా పరిచయం అయితే బాగానే ఉంది. సో ఇంకా ఇక్కడ వచ్చేసి కిచెన్ అండి ఇది. సో ఇక్కడ వర్క్ స్టార్ట్ చేయబోతున్నాం అనమాట. సో దీనికోసం అని చెప్పేసి మనం హౌస్ వార్మింగ్ అనేది పోస్ట్పోన్ చేసుకుంటున్నామండి. నార్మల్గా అయితే మనకి కొంచెం మేము లోన్ ప్రాసెస్కి అయితే వెళ్ళామన్నమాట, దానివల్ల లేట్ అయింది. లేదు అంటే డిసెంబర్లోనే మేము హౌస్ వార్మింగ్ అంటే గృహప్రవేశం అయిపోయి ఉండేది. మాకు లోన్ అది లేట్ అవ్వడం వల్ల రిజిస్ట్రేషన్ అంతా లేట్ అయింది. అండ్ ఇప్పుడు ప్రజెంట్ మనకి ఇంకా సంక్రాంతి వస్తుంది కాబట్టి ముహూర్తాలు ఏమి ఉండవు కదా, సో అలా డిలే అయిపోయిందనమాట. సో ఇది వచ్చేసి కిచెన్ అండి. చాలామందికి ఈ కిచెన్ నచ్చింది, నాకు కూడా బాగా నచ్చింది. బట్ నాకేమంటే విండో ఒకటి లేదు, వెంటిలేషన్, నాకు లైటింగ్ బాగుండాలి. అది కూడా మెయిన్ ఏంటంటే మనది తూర్పు ఫేసింగ్ వస్తుందండి. సో దానివల్ల మార్నింగ్ మార్నింగ్ ఎండ భలే వస్తుంది కదా ఇంట్లోకి. సో హాల్ వీటన్నింటిలో కంటే కూడా కిచెన్లోకి లైటింగ్ బాగా వచ్చింది అంటే ఇంకా పాజిటివ్గా ఉంటుంది. ఏదైనా వర్క్ చేసుకోవాలి అన్నా ఓన్లీ లైటింగ్స్ అంటే కరెంట్ లైట్స్ కాకుండా న్యాచురల్ లైట్ ఇంట్లోకి వస్తే చాలా మంచిది అంటారు. సో దానివల్ల పెద్దవాళ్ళు ఏ దేనికైనా కానీ తూర్పు ఫేసింగ్ బెస్ట్ అని చెప్పి చెప్తూ ఉంటారు కదా. సో అలా అని నేను అనుకుంటున్నాను. దాని రీజన్ అయితే నాకు తెలియదు, మోస్ట్లీ అందుకే అయ్యి ఉండొచ్చు, సూర్యకిరణాలు ఇంట్లో పడటం వల్ల అంటే పాజిటివ్నెస్ ఉంటుంది అని చెప్పేసి. సో ఇంకా నేను అంటే అన్నీ బెస్టే, బట్ తూర్పుకి మనం ఎక్కువగా ప్రయారిటీ ఇస్తాం కదా అలా. సో ఇక్కడ ఇదండి, ఇక్కడ నుంచి మేము ఇక్కడ అదేమంటారు దాన్ని వాటర్ ప్యూరిఫైయర్ పెట్టించుకోవాలి అనుకుంటున్నాము. అండ్ గ్యాస్ స్టవ్, ఇవన్నీ మనకి కోరికలు అయితే చాలా ఉంటాయండి. కాకపోతే ఏదైనా కానీ మనం బడ్జెట్ని బట్టి వెళ్ళాలి కదా. సో అమౌంట్ అనేది మేము సెట్ చేసుకుంటూ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాము. ప్రజెంట్ మనకి కొన్ని అయితే ఎమర్జెన్సీ ఉన్నాయన్నమాట. మనకి హౌస్కి విండోస్కి డోర్స్ లేవు, మెస్ డోర్స్ ఉంటాయి కదా, మెస్ లేదన్నమాట. సో మెస్ అనేది పెట్టించుకోవాలి. అన్ని బెడ్రూమ్స్ కావచ్చు, హాల్ కావచ్చు, అంతా కూడా మెస్ అనేది ఫిట్ చేసుకోవాలి. అండ్ దాని తర్వాత మెయిన్ డోర్కి గ్రిల్స్ పెట్టించుకోవాలి. అండ్ చిమ్నీ అనేది కంపల్సరీ అన్నమాట. సో ఇలా కొన్ని రిక్వైర్మెంట్స్ అంటే కొన్ని ఎక్కువగా మనకి అవసరం అవుతాయి కదా. సో ఫస్ట్ ఇది చేసేసుకుందాం. అండ్ నా ఫస్ట్ నుంచి నేను అనుకునేది ఏంటి అంటే కిచెన్ కూడా కంపల్సరీ వుడ్ వర్క్ చేయించుకోవాలి ఓన్ హౌస్ అయితే అని చెప్పేసి. ఎప్పటి నుంచో ఉంటే అంతా చేయించుకోవాలని ఉంది, బట్ ఫస్ట్ ఏదైతే ఎమర్జెన్సీ ఉందో కంపల్సరీ చేయించుకోవాలనుకున్నవి చేయించేసుకొని దాని తర్వాత మన అమౌంట్ని బట్టి వెళ్దాము అనేది మా ప్లాన్. మా సిచ్యువేషన్ ఏంటి అనేది మీకు ఒక ఐడియా ఉండే ఉంటుంది ఎంత మాత్రం అని. సో దానికి మించి మనం కొంచెం బడ్జెట్ పెట్టున్నాము. అంటే బడ్జెట్ అంటే అంత ఏదో అప్పు చేసేసామనైతే కాదండి, ఒక
0.5% మనమైతే పే చేసేసామన్నమాట. కొంచెం లోన్ తెచ్చుకున్నాము. సో లోన్ పెద్ద అనిపించట్లేదు, కొంచెం మేమిద్దరం వర్క్ చేసుకుంటాం కాబట్టి. సో కొన్ని రోజులు అది క్లియర్ చేసుకుంటాము. బట్ దీనికి మించి పెట్టాలంటే మా వల్ల కాదు. సో ఇప్పుడు మనం ఈ హౌస్ తీసుకునింది ఓకే, బట్ దీనికి మించి అయితే మేము ఇంకా ఖర్చు పెట్టాలి అనుకోవట్లేదు అన్నమాట. ఇదే కొంచెం ఎక్కువైందేమో అనిపిస్తుంది అప్పుడప్పుడు ఆలోచిస్తే. అందుకని ఉన్న వాటిల్లోనే ఎమర్జెన్సీగా మన బడ్జెట్ని చూసుకొని వెళ్ళాలనుకుంటున్నామండి. ఎలాగో మనకి ఇంకా క్రాకరీ యూనిట్ టచ్ చేయాల్సిన అవసరం లేదు, టీవీ యూనిట్ టచ్ చేయాల్సిన అవసరం లేదు. సో మెయిన్ నాకు ఇంకా ఉండేది ఏంటి అంటే కిచెన్ చేంజ్ చేసుకొని, కిచెన్లోకి చిమ్నీ కావచ్చు, వాటర్ ప్యూరిఫైర్ కావచ్చు, ఇక్కడ ప్లాంట్స్ ఎక్కడ ఉంటాయండి. మనం ప్రజెంట్ ఉన్న హౌస్లో అంటే సురేష్ గారు రెగ్యులర్గా వెళ్ళి తీసుకొస్తూ ఉంటారు. సో ఇదంతా ఎందుకు ఒక వాటర్ ప్యూరిఫైర్ పెట్టించుకుంటే బెటర్ కదా అని చెప్పేసి అయితే అనుకుంటున్నాము. రోజు క్యాన్స్ మోసుకొచ్చి ఇదంతా ఎందుకులే అని చెప్పి ఒక థాట్ ఉందన్నమాట. అవైతే ఇప్పుడే మనం వుడ్ వర్క్ చేయించుకుంటాం కాబట్టి కరెక్ట్ ఫిట్టింగ్లో కూడా చేయించుకోవచ్చు. సో మళ్ళీ మళ్ళీ కదిలించాల్సిన అవసరం ఉండదు అని చెప్పి అనుకుంటున్నాము. ఇంకా గ్యాస్ స్టవ్ ఇవి కూడా ఉన్నాయి మన దగ్గర, చిన్నది ఉంది ప్రజెంట్. అది నేను నార్మల్గా తీసుకున్నానండి, 2000 పెట్టి. అదేమన్నా డ్యామేజ్ అవుతుందేమో అని ఒక భయం అన్నమాట నాకు. వుడ్ వర్క్ చేయించుకుంటాం కదా, సో క్వాలిటీ అంత బాగాలేదు అది. మీరు కూడా చాలామంది అన్నారు అది ఎప్పుడు పగిలిపోతుందో అంతా తెలియదు అని చెప్పేసి. అయినా చాలా బెటర్ అండి, నాకైతే 2 ఇయర్స్ నుంచి నేను యూజ్ చేస్తున్నాను. నాకు కూడా ఏ క్షణం అది డ్యామేజ్ అవుతుందా అని అనుకుంటున్నాను. ఈ హౌస్లోకి వచ్చిన తర్వాత బై మిస్టేక్ ఏదన్నా జరిగింది అంటే మొదటికే మోసం వస్తుంది అంతా. వుడ్ వర్క్ చేయించుకొని కొత్త హౌస్ కదా, సో దాన్ని బట్టి ఏదన్నా క్వాలిటీలో తీసుకుందామా. ఇదంతా చాలా ఉన్నాయి అన్నమాట, బట్ మన బడ్జెట్ ఏమో అంత లేదు. సో దాన్ని బట్టి కొంచెం ఆలోచించుకుంటూ చేసుకుంటూ ఉన్నాము. ఫస్ట్ మెయిన్ అన్నీ చేసేసుకొని ఫస్ట్ గేట్స్ పెట్టించుకోవాలి. సో గేట్స్కి అయితే మేము ఆల్రెడీ ఆర్డర్ కూడా ఇచ్చేసామని చెప్పి నిన్న వీడియోలో చెప్పాను కదా. సో ఇంకా తర్వాత కిచెన్, ఈ మెస్ డోర్స్ ఇవన్నీ పెట్టేసుకొని, చిమ్నీ ఇవన్నీ పెట్టేసుకొని దాని తర్వాత మనకి మనీ ఓకే ఇంకొంచెం వెళ్ళొచ్చు అనుకుంటే బెడ్రూమ్స్ వరకు వెళ్తాము. అదనమాట ఇప్పటి వరకు ఉన్న ప్లానింగ్ అయితే. ఇంకా రేపు ఎల్లుండి అట్లా వుడ్ వర్క్కి కూడా అడ్వాన్స్ అనేది పే చేసి ఒక 2-3 దగ్గరకు అనుకున్నాము. కొన్ని అయితే మేము ఫిక్స్ అయ్యామన్నమాట, ఇంకా వాళ్ళతో మాట్లాడేసుకొని ఇంత ఇంత అని చెప్పేసి తర్వాత ప్రొసీడ్ అయ్యి వెళ్ళిపోతూ ఉంటామన్నమాట. ఈ డీటెయిల్స్ అనేవి మీకు ఇవ్వడానికి నేను ఆ రోజు షూట్ చేశాను, ఆ వ్లాగ్లో అంతా ఎక్స్ప్లెయిన్ చేయలేక. సో అది మ్యారేజ్ డే వ్లాగ్ కదా అని చెప్పేసి కొంచెం సింపుల్గా దాన్ని అయితే అలా తీసుకెళ్ళిపోయాను. ఇందులో మీకు డీటెయిల్స్ అని చాలామంది అడుగుతున్నారు కదా, వర్క్ ఎంతవరకు వచ్చింది, గృహప్రవేశం ఎప్పుడు అని చెప్పి. సో ఇంకా నాకు తెలిసినంత వరకు సంక్రాంతి తర్వాతనే ఉంటుందండి, అప్పటి వరకు ఏం లేదు. సో ఇదన్నమాట టోటల్గా కొంతసేపు అక్కడ అది అన్నీ చెక్ చేసుకొని మాట్లాడుకుని ఇలా చేయించుకుందాం. ఫస్ట్ ఇవి చేయించుకుందాం. మొన్నటి వరకు ఏంటంటే కంప్లీట్ చేయించేద్దాము అని చెప్పి, సో కాదు అలా వద్దులే అని చెప్పేసి మళ్ళీ ఆలోచిస్తున్నాం. అందులోనూ మనకి హౌస్ వార్మింగ్ కూడా ఉంటుంది కదండి. ఇప్పటి వరకు మా మ్యారేజ్ అయినప్పటి నుంచి మేము ఏ ఫంక్షన్ కూడా చేయలేదు. ఋత్విక్ పుట్టిన కానీ, ఈవెన్ నా శ్రీమంతం కానీ అన్నీ సింపుల్గానే వెళ్ళాము. బట్ దీనికి కొంచెం అంటే రిలేటివ్స్ అందరినీ పిలుచుకొని మంచిగా చేసుకుందాము, ఫుడ్ పెడదాము అని చెప్పేసి. అంటే మంచిది కాదండి నలుగురికి ఫుడ్ పెట్టి వాళ్ళ చేత అక్షింతల ఆశీర్వాదాలు తీసుకుంటే. సో అలా మా ఇంట్లో అంత పెద్ద ఫంక్షన్స్ అయితే ఇప్పటివరకు ఏం జరగలేదు. సో ఇది చాలా మంచి నిర్ణయం కదా, అందరినీ పిలుద్దామని కూడా అనుకుంటున్నాము. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కొంచెం ఆచితూచి బడ్జెట్లు ప్లాన్ చేసుకుని మరీ వెళ్తున్నామన్నమాట నేను, ఆయన, మా ఫ్యామిలీ మొత్తం కూడాని. అండ్ ఇంకా దాని తర్వాత అయితే అక్కడ అదంతా ప్లాన్ చేసుకొని మాట్లాడేసుకొని ఇలా ఇలా చేసుకుందామని చెప్పి అంటే మన బడ్జెట్ కూడా కొలతలు ఎంత వస్తాయి, ఓన్లీ కిచెన్ అయితే ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ చేసుకొని ఇంటికైతే వచ్చేసాము. ఇంక ఇప్పుడు టైం వచ్చేసి 4:30 అండి మేము ఇంటికి వచ్చేసరికి. ఇంకా ఆయన అయితే పిల్లల్ని తీసుకురావడానికి స్కూల్ దగ్గరికి వెళ్ళారనమాట. సో పిల్లలు వచ్చేలోపు నేను ఇంక ఇక్కడ ఫ్రూట్స్ ఉన్నాయి, ఈరోజు డ్రాగన్ ఫ్రూట్ ఉంది అండ్ అలాగే పైనాపిల్ ఉంది. సో డ్రాగన్ ఫ్రూట్ తెచ్చి 2 డేస్ అవుతుందనమాట, దాన్ని కట్ చేసి ఇచ్చేద్దాంలే. తర్వాత పైనాపిల్ అయితే జ్యూస్ చేసుకోవచ్చు నైట్ టైం కానీ రేపైనా కానీ. పైనాపిల్ ఇంకా బాగా పండిపోతుంది, టేస్ట్ బాగుంటుంది అని చెప్పేసి పైనాపిల్ అక్కడ పెట్టి డ్రాగన్ ఫ్రూట్ అయితే కట్ చేశాను. పిల్లలకి చాలా ఇష్టం అండి డ్రాగన్ ఫ్రూట్ అంటే. లౌక్య తినదు, ఋత్విక్ బాగా తింటాడు, చాలా ఇష్టం వాడు, ఫ్రూట్స్ ఎక్కువ తింటాడు. లౌక్య ఫ్రూట్స్ అంటే దూరం వెళ్ళిపోతుంది, ఓన్లీ అరటిపండు మాత్రమే తింటుంది అన్నమాట. సో దీన్ని కట్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం అండి అందుకని. సో నిజంగా భలే ఉంటుంది అనమాట దాన్ని కట్ చేసేది. పీల్ చేయడం కూడా, దాన్ని తొక్క తీయడం కూడా చాలా ఈజీ అనిపిస్తుంది. అండ్ మెయిన్గా చెప్పాలంటే దాని మీద ఆ పీల్ అంతా తీసేసి కట్ చేస్తూ ఉంటాం కదా, అండ్ తినేటప్పుడు కూడా లోపలి గింజలు ఉండే కదండి,
అవి భలే క్రంచీ క్రంచీగా చాలా డిఫరెంట్ అనిపిస్తుంది ఫ్రూట్ అయితే. నాకు కొన్ని స్వీట్గా అనిపిస్తాయి, కొన్ని చాలా చప్పగా అనిపిస్తాయి, కానీ హెల్త్కి మంచిది అంటున్నారు కాబట్టి పిల్లలకి కూడా కొంచెం డిఫరెంట్గా అప్పుడప్పుడు లౌకే కూడా అలవాటు చేసామనుకోండి, ఫ్రూట్స్ చాలా మంచిది కదా. సో ఎప్పుడు అరటిపళ్ళు కమలపళ్ళు ఇవే కాకుండా ఇలాంటివి కూడా కొంచెం పెడితే వాటిలో ఉన్న విటమిన్స్ అవన్నీ కూడా పిల్లలకి వెళ్తే వాళ్ళు కొంచెం యాక్టివ్గా ఉండడానికి వీలు ఉంటుంది. డ్రాగన్ ఫ్రూట్ వల్ల కూడా చాలా యూజెస్ ఉంటాయని చెప్పి చాలామంది అంటారు అన్నారు కదా. సో దానివల్ల తీసుకొచ్చామన్నమాట, ఇలాగా కట్ చేసేసాను. ఇంకా చెరుకు కొన్ని వేసేసానమాట. నేనైతే కొంచెం షుగర్ వేసుకుని తింటానండి, ఎందుకంటే ఇవి చాలా చప్పగా ఉంటాయి. సో పిల్లలకి మాత్రం షుగర్ ఏమి వేయట్లేదు, జస్ట్ అలా ఇద్దరికి వేసేస్తున్నాను అనమాట. ఇద్దరికి ఈక్వల్గా వేసాను, కాకపోతే ఇంకా మళ్ళీ గొడవ పడేస్తారండి. లౌకే తినకపోయినా కానీ తనకే ఎక్కువ ఉండాలి, ఋత్విక్ ఎక్కువ ఇవ్వకూడదు అనే మెంటాలిటీ అనమాట. ఇంకా సరే ఇద్దరికి ఈక్వల్గా వేసి నేను ఒక రెండు ముక్కలు అలా తినేసి ఇంకా ఇక్కడ ఇద్దరు వచ్చేసారు. వచ్చిన తర్వాత లౌకే ఏమంటే ఈ మధ్య రెగ్యులర్గా ఈవినింగ్ లౌక్యనే బయట ముగ్గు పెడుతుందండి, నేను చిమ్మేసిన తర్వాత మమ్మీ నేను ముగ్గు పెడతాను నేను ముగ్గు పెడతాను అని గోల చేస్తుంది. అది కూడా బాగా నేర్చుకునిందండి ముగ్గు పెట్టడం కూడా. చూసారు కదా ఎంత చక్కగా గీతలు గీస్తుందో. లౌక్యకి ఒక టాలెంట్ ఉందన్నమాట, డ్రాయింగ్స్ భలే వేస్తుంది చిన్నప్పటి నుంచి. ఈవెన్ స్కూల్కి వెళ్ళక ముందు నుంచి కూడా అది స్లేట్స్ తీసుకోవడము లేదంటే బుక్స్ తీసుకోవడము ఏదో ఒకటి బొమ్మలు డ్రాయింగ్ చేయడము కలరింగ్ చేయడము ఇలాంటి వాటి మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. సో నాకు అలాగేం లేదు, ఆయనకి అలాగేం లేదు, ఋత్విక్ అయితే అస్సలు ఇంట్రెస్ట్ ఉంటుంది. బట్ దీనికి మాత్రం వచ్చిన రాకపోయినా ఏదో ఒకటి డ్రాయింగ్ చేయడము బొమ్మలు గీయడము అది కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్గా వేస్తూ ఉంటుందండి. సో అలా దీనికి దానిలాగే గీతలు గీయడం ఇచ్చినాం కాబట్టి ముగ్గుల మీద కూడా ఇంట్రెస్ట్ వచ్చింది. ఇంకా నేను వేస్తాను మమ్మీ ముగ్గు అని చెప్పి ఒకటే గోల పెడుతూ ఉంటే సరే అని చెప్పి నీళ్ళు చల్లేసి ఇంకా ముగ్గు వేయిస్తున్నాను. ఆల్రెడీ ఫ్రెష్ కూడా అయిపోయారనమాట, యూనిఫామ్ చేంజ్ చేసేసి ఇంకా నార్మల్ ఫ్రాక్ వేసేసాను. ఇంకా స్కూల్కి పంపించాలి కదా వాళ్ళిద్దరిని, సారీ ట్యూషన్కి పంపించాలి కదా అందుకని చెప్పి. అండ్ ఒకవైపు అయితే ఇంకా ఫ్రూట్స్ తినేసిన తర్వాత ఫ్రెష్ అయిపోయారు. తర్వాత ఇక్కడ కొంచెం పాలు ఉన్నాయి అండ్ అలాగే ఎగ్స్ ఉన్నాయన్నమాట, ఎగ్స్ కూడా ఉడకబెట్టేశాను. నేను రెగ్యులర్గా ఏమి ఇవ్వనండి, కొన్ని కొన్నిసార్లు మారుస్తూ ఉంటానన్నమాట. ఒకరోజు మిల్క్ ఫ్రూట్స్ ఇస్తాను, ఒకరోజు ఎగ్ ఫ్రూట్ ఇస్తాను. అంటే పాలు కూడా మనకి రెగ్యులర్గా రావట్లేదు, అప్పుడప్పుడు మాత్రమే వస్తూ ఉన్నారు. సో వచ్చినప్పుడేమో వన్ లీటర్ పోసేస్తారు, రానప్పుడేమో అస్సలు రారు, తర్వాత ఏమో ఒకరోజు హాఫ్ లీటర్ పోస్తారు. సో అలా ఒక టైమింగ్ అనేది ఉండదు. అందుకని చెప్పేసి వాళ్ళకి రెగ్యులర్గా ఒకటే అలవాటు చేయకుండా నేను కూడా చేంజ్ చేస్తూ ఉంటాను, ఫ్రూట్స్ ఇవ్వడము ఎగ్స్ పెట్టడము. సో సాటర్డే అప్పుడు కొన్ని కొన్నిసార్లు మనం తిన్నాం కదా అలాంటప్పుడు ఏదన్నా పండ్లు అలాంటివి ఇచ్చి, ఈరోజు మాత్రం వాళ్ళకి టూ ఎక్కువ అంటే త్రీ పడిపోయాయి అనమాట. ఫ్రూట్స్ తిన్నారు, ఎగ్స్ తిన్నారు, పాలు తాగారు. సో పొట్ట ఫుల్ అయిపోయింది ఒకేసారి అన్ని, అంటే వన్ అవర్లో అంతా చేయాలంటే పాపం కష్టం కదా. అయినా కానీ పర్లేదు, చెరుకు ఎగ్ తినేసి కొంచెమే పాలు ఇచ్చాను, ఆ పాలు తాగేసి అయితే వెళ్ళిపోయారు. ఇంకా మిద్ది మీద కొన్ని బట్టలు ఉంటే అవి తీసుకొచ్చారు, చల్లగా ఉన్నాయండి, ఎండ కూడా లేదు ఆ రోజు నేను షూట్ చేసినప్పటికీ. ఇంకా సర్లే ఏం చేద్దాము, ఇంకా కొంచెంసేపు నైట్ ఫ్యాన్ వేసి పెట్టేద్దాము ఆరిపోతాయి. అవి కూడా పిల్లలు యూనిఫామ్స్ అన్నమాట, సో యూనిఫామ్స్ కంపల్సరీ వేసుకెళ్ళాలి కదా. ఇంకా అందుకని చెప్పి ఈరోజు అన్నీ నేను చూసుకోలేదండి, కొన్ని బట్టలు ఏమో ఇక్కడ ఇప్పేస్తారు, కొన్ని ఏమో అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఇప్పుతారు. సో నాకు సరేలే, ఒక్కొక్కరికి త్రీ త్రీ అట్లా స్టిచ్ చేయించామన్నమాట, ఉన్నాయిలే అనుకుంటాను. మళ్ళీ అక్కడ సడన్గా చూసరికి ఒక్కోసారి ఉండవు, అక్కడ ఇక్కడ అన్నీ చేంజ్ చేసేయడం వల్ల మిక్స్ అయిపోతూ ఉంటాయి. సో అలా చేస్తూ ఉంటారు అన్నమాట కొన్ని కొన్నిసార్లు. ఇంక వీటిని అయితే నైట్ ఫ్యాన్ కింద ఆరబెట్టేసామంటే సరిపోతుంది, రేపు మార్నింగ్ అంతా వాళ్ళకి రెడీ అయిపోతాయి యూనిఫామ్స్ అనేవి. ఇప్పుడే మేమైతే ఇంటికి వచ్చేసాము. సో ఇంకా వచ్చిన వెంటనే వచ్చేటప్పుడే ఇంకా ఋత్విక్ లౌక్యాన్ని కూడా తీసుకొచ్చేసి ఇంకా వాళ్ళని రెడీ చేసేసి వాళ్ళని అయితే ట్యూషన్కి పంపించేసామన్నమాట. సో ఇంకా ఇప్పుడు కొంచెం టీ అది తాగేసి మళ్ళీ కొంచెం పని ఉందండి, వెళ్ళాలి డ్రెస్ అది చేంజ్ చేసేసుకొని. సో దీని గురించి మీ అందరికీ నేను ఖచ్చితంగా షేర్ చేసుకోవాలి. శారీ గురించి అయితే మీకు ఆల్మోస్ట్ ముందే నేను డీటెయిల్స్ ఇచ్చేసుంటాను కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుందండి ఫ్రాంక్గా చెప్తున్నాను. సో వాళ్ళ దగ్గర మనకి అంటే ఫినిషింగ్ కావచ్చు, వర్క్ ఫినిషింగ్ కావచ్చు, అంటే స్టిచ్చింగ్ క్వాలిటీ కావచ్చు, శారీస్ క్వాలిటీ కావచ్చు, అన్నీ చాలా బాగున్నాయి. అండ్ మెయిన్గా చెప్పాలంటే వాళ్ళ దగ్గర డ్రెస్సెస్ కూడా ఉంటాయండి, చాలా బాగుంటుంది అనమాట క్వాలిటీ డ్రెస్సెస్, అంటే కుర్తీస్ టైప్ ఉంటాయి కదా. సో అలా సెట్స్ వైజ్గా కూడా ఉంటాయి. చాలా హెడేక్ వస్తుంది, నేను చెప్పాను కదా మీకు చాలాసార్లు రెడీ అయ్యి అది కూడా శారీ కట్టుకొని ఒక దగ్గరికి వెళ్ళి అంటే ఆ గాలికి వెళ్ళి అక్కడ అంతా చేసి వచ్చేలోపే నాకు నీరసం వచ్చేస్తుంది. నిజంగా ఇంట్లో ఎంతైనా చేస్తాను కానీ బయటికి వెళ్ళి అది కూడా రెడీ అయ్యి వెళ్ళాలంటే నాకు పిచ్చేలేస్తుంది అనమాట.
సో ఇంకా అందుకని సరే టీ కొంచెం పెట్టేశాను. ఇంకా ఆయన కూడా వస్తే టీ తాగేసి ఇంకా ఇద్దరం కొంచెం సారీ అది చేంజ్ చేసేసుకొని నేను ఇక్కడ దేని గురించి చెప్తున్నానంటే సారీ డీటెయిల్స్ అవి చెప్తున్నానండి. చాలా బాగుంది అని చెప్పేసి నిజంగా మొన్న వీడియోలో కూడా చెప్పాను. మళ్ళీ నేను ఆ బ్లాగే కాబట్టి ఆ సారీ కట్టుకుంటే చాలా కంఫర్ట్ అనిపించింది. నార్మల్గా సారీ కట్టుకొని నేను అంత కంఫర్టబుల్గా ఉండలేను ఎప్పుడెప్పుడు తీసుకెళ్ళాలి అని చెప్పి. బట్ దాన్ని అయితే ఆఫ్టర్నూన్ కట్టుకున్నాను, ఈవినింగ్ వరకు ఉన్నాను అనమాట, 7-8 వరకు ఉన్నాను. సో ఇక్కడ వచ్చేసి పాలండి మార్నింగ్ వచ్చాయి. మార్నింగ్ అయితే ఆల్రెడీ ఉన్నాయి కదా ఇందాక పాలు, సో అందుకని చెప్పి నేను ఇంకా కాగబెట్టకుండా ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇప్పుడైతే ఆ పాలు కాగిపోయాయి. ఇవి నిన్నటి పాలు అనమాట. సో మేగడ చూసారు కదా, మేగడ చాలా ఎక్కువ వస్తుంది. ఆ మేగడ వల్లే ప్రాబ్లం కూడా, గిన్నె మొత్తం చూడండి ఎలా అయిపోతుందో. సో తోమాలన్నా కష్టమైపోతుంది, అంత మేగడ వచ్చేస్తూ ఉంటుంది అనమాట. పిల్లలకి తాపగా ఇంకా అవి మిగిలాయి. వీటిలో నేను కొన్ని పాలు తాగేస్తాను. ఇప్పుడు కాగబెట్టే పాలు వచ్చేసి ఇంకా రేపటికి సరిపోతాయి అనమాట. రేపు మళ్ళీ అది కూడా ఏం చేస్తానంటే ఒకరోజు మార్నింగ్ వస్తారు, ఒకరోజు ఈవినింగ్ వస్తారు పాలు వాళ్ళు. సో అలా కన్ఫ్యూజ్ అయిపోతుంది, పాలు కొన్ని ఎక్కువ మిగిలిపోతూ ఉంటాయి కొన్ని కొన్ని రోజులు. ఒక రోజు అయితే అస్సలే ఉండవు అనమాట పిల్లలు తాపించడానికి కూడా. సో ఈ బ్లాగ్ అయితే ఈవినింగ్ నేను అలా ఎండ్ చేశాను. మెయిన్గా మీకు హౌస్ గురించి డీటెయిల్స్ చెప్పడానికి అయితే ఆ క్లిప్స్ యాడ్ చేసేసి ఆ రోజు ఎక్స్ప్లెయిన్ చేసిన దాన్ని వాయిస్ ఓవర్ ఇచ్చి క్లియర్గా నేనైతే చెప్పాను. ప్రతి మూమెంట్ కూడా నేను మీతో షేర్ చేసుకుంటానన్నాను కాబట్టి అన్నీ మీతో షేర్ చేస్తూ ఉన్నాను. ఇదండి ఇవాళ సింపుల్ ఈవినింగ్ రొటీన్. అయితే మరొక మంచి బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్, టేక్ కేర్, బాయ్ బాయ్.